పైసలు ఏమైనాయి రాబడి భారీగా పెరిగిన చెల్లింపు లేవు మూడు నెలల్లో నాలుగు వేల కోట్ల అదనపు ఆదాయం వివిధ శాఖలకు ప్రభుత్వం భారీ లక్ష్యాలు ముక్కు పిండి వసూలు చేస్తున్న అధికారులు అప్పుల్లోనూ ఎక్కడా వెనక్కి దగ్గని సర్కారు ఇప్పటి వరకు పద్దెనిమిది వేల కోట్ల అప్పుల రుణాలు అయినా పెండింగ్ లోని వివిధ చెల్లింపులు కేంద్ర ప్రభుత్వం ముందు బీద అరుపులు ఆదాయం ఎటు పోతున్నదని అనుమానాలు బిందెలు ఉన్నాయని అనుకుంటే ఇక్కడ కుండలు కనిపిస్తున్నాయి డిసెంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది మీరే సహకరించాలి కేంద్రం వద్ద సీఎం బీద అరుపులు ఆదాయం కన్నా చెల్లింపులే ఎక్కువగా ఉన్నాయి రైతు బంధు రుణమాఫీ వంటివి ఆలస్యం అవుతాయి ప్రభుత్వం చెప్తున్న మాటలు ఇవి ఖాళీగా ఉంది బిల్లులు చెల్లించే పరిస్థితి లేదు కాంట్రాక్టర్లకు ఇతరులకు అధికారుల సమాధానం చూడు రి ఇలా తిరుగుతుందా మొత్తం ఈడనే తిరుగుతుంది కానీ వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉన్నది డిసెంబర్ నుంచి రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి నాలుగు వేల కోట్ల అదనపు ఆదాయం వచ్చింది మిగతా పద్దెనిమిది వేల కోట్ల అప్పులు తీసుకొచ్చిండ్రు ఈ రాబోయే మూడు నెలల్లో పదహారు వేల కోట్ల అప్పులు తీసుకొస్తా ఉన్నారు మొత్తం యాభై వేల కోట్ల అప్పులే నాలుగు వేల కోట్ల ఆదాయం ముప్పై వేల కోట్ల అంటే నేను ఇది మూడు నెలల నాటికే లెక్క చెప్తున్నా ముప్పై వేల కోట్ల వివిధ సేవలకు గాను అందించిన ట్యాక్స్ రూపకంలా వచ్చిన పైసలు ఇవన్నీ యాడికి పోతున్నాయి యాడికి మూటలు కట్టుకొని పోతాను యాడికి మళ్ళీ రూ చెప్పాలి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి దీని మీద దీని శ్వేత పత్రాలు మీకు దమ్ముంటే తీసి మాట్లాడుండ్రి ఏ రూపాయి ఎటు ఖర్చు పెట్టినరు ఎటు ఎన్ని సూటు కేసులు ఎన్ని మూటలు పోయినాయి అబ్బో వీటికి సూటు కేసులు రాలయాయి మళ్ళా మూటలేనాయి కావడీలు కట్టుకొని పోన్ మిమ్మల్ని అడిగేటో లేవలు ఆపేటో లేవలు సార్ ఇది పరిస్థితి కనబడతా ఉన్నది రాష్ట్ర ప్రజలను మొత్తం మోసం చేసుకుంటా పోతా ఉన్నది కాంగ్రెస్ వైఖరి కాంగ్రెస్ విధానం ఈ పాలన విధానము ఇది ప్రజా పాలన కాదు నిజంగా ప్రజలను ఏడిపించే పాలన రైట్ ఇది